మార్నింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే, లాస్ట్ క్లాస్లో కొత్త లెసన్ చెప్పాను కదా, హాఫ్ పార్ట్ అయింది, అదే సగం చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఒక టూ క్లాసెస్ నుంచి ఒత్తు గుణింతాలు చెప్పుకుంటున్నాం కదా, ఒక లైన్ టూ లైన్స్ అయింది. ఏది అవి ప్రాక్టీస్ చేశారా? ఆ గుణింతాలు కూడా మీరు స్లేట్ మీద ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే నేను చెప్పినప్పుడు రాసిన తర్వాత సిడబ్ల్యూలో తర్వాత ఒకరోజు మీరు స్లేట్ మీద బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకుంటే గుణింతాలు మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు అయితే క ఘ ఛ ఝ గుణింతాలు నాలుగు అని అనుకుంటున్నాను కదా, నెక్స్ట్ లైన్లో చెప్తాను. ఒకసారి అది హెడ్డింగ్ పెట్టినాను, ఒత్తు గుణింతాలు. ఒత్తు గుణింతములు అని హెడ్డింగ్ పెట్టి మీ సిడబ్ల్యూస్ తీయండి. తీసిన తర్వాత టూ లైన్స్ లైన్ కదా, కాకగా చచ్చజాజ్జని లైన్లో తర్వాత టాఠా డాడ్డాన ఇలా చూడండి. టా ఠ డా ఢ అన ఈ లైన్లో ఇప్పుడు ఈ గుణింతం, ఈ అక్షరం యొక్క గుణింతాలు మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, సిడబ్ల్యూలో మీరు కూడా ఓపెన్ చేసి నాతో పాటు రాయండి. ఒత్తు గుణింతంలో హెడ్డింగ్ పెట్టి ఓకే, ఠా గుణింతం ఢా గుణింతం చెప్తాను. ఠ ఠాకి ఆకారమిస్తే ఠా, ఠాకి ఈకారమిస్తే ఠీ, ఠాకి ఈకారమిస్తే ఠీ. ఈజీ అయి గుణింతాలు. మీకు ఎటు వచ్చి కష్టమైనవి ఏంటంటే ఘా గుణింతం ఝా గుణింతం కొంచెం టఫ్గా ఉంటాయి. అంటే ఆ కొమ్ములు ఇచ్చేటప్పుడు జోజోలు ఊకారం ఊకారం పెట్టినప్పుడు మనకి కొంచెం డిఫరెంట్ అదే మర్చిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మామూలు అక్షరాలు అయితే మా గుణింతం యా గుణింతం అదొకటి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఠాకి ఊకారం ఇస్తే ఠూ, ఠాకి ఊకారం ఇస్తే ఠూ, ఠాకి అరుకారం ఇస్తే ట్రూ, ఠాకి ఏకారం ఇస్తే ఠే, ఠాకి ఏకారమిస్తే ఠే, ఠాకి ఐకారమిస్తే ఠై, ఠాకి ఓకారమిస్తే ఠో, ఠాకి ఓకారమిస్తే ఠో, ఠాకి అవకారమిస్తే ఠౌ, ఠాకి సున్నా పెడితే ఠం, ఠాకి విసర్జన పెడితే ఠహ. ఓకే, ఇది ఠా గుణింతం. నెక్స్ట్ ఢ ఒత్తు ఢ, ఆ ఢా గుణింతం రాసినా. ఢాకి అకారమిస్తే ఢ, ఢాకి ఆకారమిస్తే ఢ, ఢాకి కర్మిస్తే ఢీ, ఢాకి కర్మిస్తే ఢీ, ఢాకి ఉకర్మిస్తే ఢూ, ఢాకి ఊకర్మిస్తే ఢూ, ఢాకి అరుకర్మిస్తే డ్రూ, ఢాకి కర్మిస్తే ఢే, ఢాకి కర్మిస్తే ఢే, ఢాకి ఐకర్మిస్తే ఢై, ఢాకి ఓకారమిస్తే ఢో, ఢాకి ఓకారమిస్తే ఢో, ఢాకి అవకారమిస్తే ఢౌ, ఢాకి సున్నా పెడితే ఢం, ఢాకి విసర్గ పెడితే ఢహ. ఓకే, ఇది ఢా గుణింతం. ఠ ఢ ఈ రెండు గుణింతాలు అయిన తర్వాత ఇవి చక్కగా నీట్గా రాసుకోండి. చెప్పాను కదా పేజెస్ ఏమి లీవ్ చేయక్కర్లేదు, ముందు ఎక్కడైతే మనం ఆపుతామో తర్వాత మళ్ళీ హోంవర్క్ అయ్యి లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఈ క్లాస్లో ఇస్తాను హోంవర్క్. ఈ లెసన్లో మీరు ఏమేమి రాయాలి అనేది నేను హోంవర్క్ పెడతాను. ఓకే, హోంవర్క్ రాసేయండి. ఇది ఈ పేజీలో గుణింతాలు రాసేయండి, తర్వాత హోంవర్క్ అని చెప్పి హోంవర్క్ రాసుకోండి. ఓకేనా? స్లేట్ వర్క్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. స్లేట్ వర్క్లో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అలా వచ్చే వరకు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ గుణింతాలు అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఒత్తులు గుర్తు చేసుకుందాం. ఓకేనా? ఒత్తులు చెప్తాను మీకు. ఒత్తులు గుర్తున్నాయి కదా అందరికీ, చూడకుండా రాయగలుగుతున్నారా? ఏమో ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, చూడకుండా రాయగలగాలి. ఒకసారి ఒత్తులు మళ్ళీ చెప్తాను చూడండి. కా కా ఒత్తు, గా గా ఒత్తు, చ చ ఒత్తు, జ జ ఒత్తు, టా టా ఒత్తు, డా డా ఒత్తు, అన
అనవద్దు. నెక్స్ట్ తాత ఒత్తు, దాదా ఒత్తు, నానా ఒత్తు, పాప ఒత్తు, బాబా ఒత్తు, మా ఒత్తు, యా ఒత్తు. నెక్స్ట్ రారా ఒత్తు, లాలా ఒత్తు, వావా ఒత్తు, సే సా ఒత్తు, షా షా ఒత్తు, సా సా ఒత్తు, షే సా హా హా ఒత్తు, అలా అలా ఒత్తు, బండిరా బండిరా ఒత్తు. ఈ పక్కన పెట్టండి. ఓకే, ఇవి ఒత్తులు. ఇందులో డిఫరెంట్గానే మళ్ళీ ఒకసారి చెప్తాను. కా గా చ కావత్తు. నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ ఒకటే. ఇది మళ్ళీ తావత్తు, డిఫరెంట్గా ఉంటుంది. నా ఒత్తు, మా ఒత్తు, యావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు. చిన్నగా డిఫరెంట్. మిగతా అన్నీ సేమ్ అక్షరాలకి అదే ఒత్తులు వస్తాయి. చిన్న అక్షరాలు పెట్టాలి. ఓకేనా? ఇవి ఒత్తులు. ఓకే, గుర్తొచ్చినాయి కదా? ఇవి కూడా మళ్ళీ మీరు స్లేట్ మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఏదైతే చెప్తున్నాను క్లాస్లో, అవి మీరు ఒకసారి 3 times 4 times అలాగా స్లేట్ మీద ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఏంటనేది చెప్తాను. మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. అందరూ పేజ్ నెంబర్ చెప్తాను. లాస్ట్ లెసన్ ఏంటి మనకి క్లాస్లో చెప్పింది? ఎస్, పాప నవ్వు. పాప నవ్వులో 2 ఒత్తులు గురించి మనం చెప్పుకున్నాం. పేజ్ నెంబర్ 60 ఓపెన్ చేయండి. హాఫ్ చెప్పాను కదా, బొమ్మల పేర్లు చెప్పాను. పాప నవ్వు లెసన్లో, పాప నవ్వులో వావత్తు ఒకటే వచ్చింది కదా. ఇది లావత్తు, వావత్తు గురించి మనకి ఈ లెసన్లో చెప్పాను. పేజ్ నెంబర్ 60లో బొమ్మలకి పేర్లు మనం చదివాం. ఈ రోమన్ వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఊ రోమన్లో కొన్ని పదాలు ఇచ్చాడు, పదాలు చదవండి అంటున్నాడు. పదాలు చదవండి అని అన్నాడు, అవి నేను చెప్తాను. ఇందులో కొన్ని నేను ఎప్పటిలాగానే కొన్ని పదాలు, 2S అక్షరాల పదాలు, 3S అక్షరాల పదాలు చెప్తాను. అవి మీరు ఒకసారి మళ్ళీ మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఈ పదం ఏంటో చూడండి. బా కదా, బాకి ఉకారమిస్తే బూ. ఇది వా, వాకి వా వర్తిస్తే వా. 2 కలిపితే బు వా, బు వా. నెక్స్ట్ ఇందులో వావత్తు వచ్చింది. ఇది నా, వాకి ఉకారం ఇచ్చి వావర్తిస్తే వు, నవ్వు. చూడండి. ఓకే, నెక్స్ట్ గాకి ఉకారమిస్తే గు, వాకి వావర్తిస్తే వా, గు వా. ఓకే, పాకి ఉకారమిస్తే పు, వాకి ఉకారం ఇచ్చి వావర్తిస్తే వు, పువ్వు. నెక్స్ట్ దాకి ఉకారమిస్తే దు, వాకి ఆకారం ఇచ్చి వావర్తిస్తే వా, దువ్వా, దువ్వా. ఇది డా, దువ్వాడ. 3 అక్షరాలు కలిపి చదవాలి, దువ్వాడ. నెక్స్ట్, సో ఇవన్నీ వావత్తుతో వచ్చే పదాలు. మిగతా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. లావత్తుతో వచ్చే పదాలు, 2S అక్షరాలు ఉన్న పదాలు రాస్తాను. ఒకసారి చూడండి, లావత్ వచ్చేది తా, తాత దద్దల తా, లాకి కార్మిచ్చి లావత్తిస్తే లి, తల్లి. నెక్స్ట్ చాకీ కార్మిస్తే చే, లాకి కార్మిచ్చి లావత్తిస్తే లి, చెల్లి. నెక్స్ట్ మాకి ఉకారమిస్తే ము, లాకి ఉకారమిస్తే లు, ముళ్ళు. లావర్తిస్తే లు, ముళ్ళు. నొక్కి పలకాలి కదా మనం, ఒత్తుడై వచ్చిన అక్షరాలన్నీ మనం స్ట్రెస్ చేసి అంటే నొక్కి పలుకుతాం అన్నమాట. ఓకే, ముళ్ళు. నెక్స్ట్ పా, పా లాకి ఏకారమిచ్చి లావర్తిస్తే లే, పల్లె. నెక్స్ట్ మా, లాకే కారం ఇచ్చి లావర్తిస్తే లే, మల్లె. ఓకే,
ఇది హ హ కదా, శేష స హ హ కదా, హ ఇది లా, లాకి ఉకారం ఇస్తే లు, లా వర్తిస్తే లు, రెండు కలిసి చదవండి హల్లు. ఓకే, ఇవి రెండే సక్షరాలు పదాలు అన్నమాట. మిగతా ఈ కింద కొన్ని పదాలు ఉన్నాయి, అంటే రెండే సక్షరాల పదాలని రెండు పెడితే నాలుగే సక్షరాల పదం ఒక పదం అవుతుంది అన్నమాట. చూడండి ఇదేంటి, నా లాకి లావర్తిస్తే లా నల్ల, పాకీకరం ఇస్తే పి, లాకీకరం ఇచ్చి లావర్తిస్తే లి పిల్లి. నాలుగు చదవాలి, నల్ల పిల్లి, అర్థమవుతుంది కదా నల్ల పిల్లి. నెక్స్ట్ పాకి ఆకర్మిస్తే పా లా పాల, బాకి ఉకర్మిస్తే భూ, బాకి ఆవర్తిస్తే వా పాల బొవ్వ. నాలుగు కలిపి చదవాలి పాల బొవ్వ. నెక్స్ట్ చ లాకి లావర్తిస్తే లా చల్ల, నాకి కర్మిస్తే నీ చల్లని. మూడు అక్షరాలు కలిపి చదివితే చల్లని చల్లని, గ్యాప్ వచ్చింది. దాకి కర్మిస్తే దీ, వాకే కర్మిస్తే వే దీవే నా. మూడు చదవండి దీవెనా చల్లని దీవెనా. ఓకేనా, మూడే సక్ష పదాలు రెండు ఉన్నాయన్నమాట, అంటే అక్షరాల కలయిక ఒక పదం. ఇవన్నీ అక్షరాలే కదా, అక్షరాలని కలిపితే ఒక పదం వస్తుంది, పదాలని కలిపితే ఒక వాక్యం వస్తుంది అన్నమాట. ఓకే, ఇలాంటివి పదాలని కలిపితే ఒక వాక్యం. నేను అన్నం తిన్నాను అనేది ఒక వాక్యం, నేను అనేది రెండు అక్షరాలు ఒక పదం, అన్నం అనేది రెండు అక్షరాలు ఒక పదం, తిన్నాను అనేది ఒక పదం, మూడు అక్షరాల పదం. ఇవి మొత్తం కలిపి చదివితే ఒక వాక్యం, అంటే సెంటెన్స్. ఓకే, ఇంగ్లీష్లో ఒక వాక్యం అన్నమాట. మనం ఇప్పుడు చూడండి, అన్నీ మనం మామూలుగా మాట్లాడతాం కదా, అమ్మ నాకు అన్నం పెట్టు, అమ్మ నేను బయటికి వెళ్తాను, అమ్మ నేను చదువుకుంటున్నాను, అమ్మ నాకు నిద్ర వస్తుంది, అలా నేను టీవీ చూస్తాను, నేను ఆడుకుంటాను, ఇవన్నీ అక్షరాల యొక్క పదాల యొక్క ఒక వాక్యం అన్నమాట. ఓకే, అన్నీ అక్షరాలు విడివిడిగా కలిపితే విడివిడిగా ఉన్న అక్షరాలని కలిపితే ఒక పదము, పదాలని కలిపితే ఒక వాక్యము. ఓకే, దీనికి ఇంగ్లీష్లో కూడా లెటర్ వర్డ్ సెంటెన్స్, అర్థమైందా? అలా అన్నమాట. ఇవి నాలుగే సక్షరాల పదాలు. నెక్స్ట్ రా వాకి వావర్తిస్తే వా రవ్వ, లా డాకి ఉకారమిచ్చి డావర్తిస్తే డు లడ్డు, రవ్వ లడ్డు. ఓకేనా, ఇవి నాలుగే సక్షరాల పదాలు, మీరు ట్రై చేయండి. ఓకే, మీ అంతటి మీరు చదివితే మీకు ఇంకా బాగా వస్తుంది అని చాలాసార్లు చెప్పాను కదా, ప్రతిసారి మీరు ఇలాగే చదువుతున్నారు కదా. ఓకే, ఇప్పుడు దాని కింద ఏముంది, క్రింది పదాలు చదవండి, ఖాళీలలో సరైన పదాలు రాయండి. ఇలాంటి మోడల్ మనకి ముందు లెసన్లో వచ్చినాయి కదా, చక్కగా ముందు పదాలు చదవాలంట, అక్కడ బ్రాకెట్ అని పెట్టి బ్రాకెట్లో ఇచ్చాడు, ఆ పదాలు ఏంటో చూద్దాం. మీకు ఆల్రెడీ అక్షరాలు ఎలా చదవాలో తెలిసింది, అక్షరాలను కలుపుతూ మనం పదాలుగా ఎలా చదవాలో తెలిసింది కదా. ఇప్పుడు చూద్దాం, ఇది బ్రాకెట్ అనుకోండి, ఇందులో ఏముంది, ఇదేం అక్షరం, దాకి ఉకారమిస్తే దు, వాకే కర్మిచ్చి వావర్తిస్తే వే దువ్వే నా దువ్వేనా. ఓకే, ఇది ఒక పదం. నెక్స్ట్ ఇదేంటి, ఉల్లో ఊ, లాకే కర్మిస్తే లి ఉల్లి, పాకి ఆ కర్మిస్తే పా యా. నాలుగు అక్షరాలు కలిపి చదవండి ఉల్లి పాయ. ఉల్లిపాయ తెలుసు కదా, దువ్వేనంటే మనం తలదూకుంటాం, ఉల్లిపాయ అంటే వంటల్లో వాడేది. నెక్స్ట్ ఇక్కడ కింద రాస్తున్నానే, రాకి ఎకారమిస్తే రే, లాకి ఉకారమిచ్చి లా వర్తిస్తే లు రెల్లు, ఇది రెల్లు గా, డాకి ఎకారమిచ్చి డా వర్తిస్తే డి రెల్లు గడ్డి. రెల్లు గడ్డి అంటే గడ్డి అంటే తెలుసు కదా, మనకి పంట పండిన తర్వాత ఆవులకి అది మేత వేస్తారు చూసారా, ఎల్లో కలర్లో ఉంటుంది ఎండుగడ్డి,
అలాంటిదే రెల్లు గడ్డి అనేది ఉంటుంది అన్నమాట, రెల్లు చెట్లు అనమాట. అవి గడ్డిని తీసుకొచ్చి ఏం చేస్తారంట, ఇప్పుడు ఇల్లు తాటాకిల్లు అంటారు తెలుసు కదా, కొబ్బరాకిల్లు. తాటాకులు అంటే తాటి చెట్టు నుండి కొట్టిన ఆకులతో మనకి ఇల్లు ఇలా కట్టుకొని ఇంటి మీద వేస్తారనమాట, కప్పు మీద వేసేది. ఇంటి పైన వేసేదాన్ని ఇంటి పైన ఉన్నదాన్ని కప్పు అంటారు కదా, ఆ కప్పు మీద ఇలా వేస్తారనమాట. అలాగే తాటాకులు ఎలా అయితే వేస్తారో రెల్లు గడ్డిని కూడా చిన్న చిన్న పూరి పాకలు చూడండి, మీకు క్రిబ్ తయారు చేస్తారు కదా, పశువుల కాపరిలో పశువుల పాకలో ఏసయ్య పుట్టాడు అని అంటారు కదా. మనకి క్రిప్ తయారు చేసినప్పుడు పైన గడ్డి లాంటిది వేస్తారు కదా, పూరి పాక ఎలా ఉంటుంది అదన్నమాట. రెల్లు గడ్డితో కూడా మనకి ఇలా పాకలాగా చేసి పైన రెల్లు గడ్డి వేస్తారనమాట. ఓకే, అర్థమైందా? రెల్లు గడ్డి అంటే అది. దేనికి ఉపయోగిస్తారు? ఇంటి పైన వేయడానికి, అంటే చిన్న చిన్న ఇల్లు దానిపైన కప్పు పైన వేయడానికి అనమాట. ఓకే, పాక కింద ఆవులు అవి కట్టడానికి పాక కింద వేస్తారు కదా, అదనమాట. నెక్స్ట్, పాకి ఉగారం ఇస్తే పో, వాకి ఉగారం ఇచ్చి వావర్తిస్తే ఊ పువ్వు. ఓకే, ఇవి పదాలు అనమాట. దువ్వెన, ఉల్లిపాయ, రెల్లు గడ్డి, పువ్వు. ఓకే, పదాలు గుర్తున్నాయి కదా. మళ్ళీ దువ్వెన మనం దేనికి ఉపయోగిస్తాం? దువ్వెన తల దువ్వుకోవడానికి, ఉల్లిపాయని వంటల్లో వాడడానికి. నెక్స్ట్ రెల్లు గడ్డి అంటే ఏం చెప్పాను? పాక, పాక మీద వేయడానికి, అంటే ఒక పూరి పాకలాగా లేకపోతే ఆవులకి కానీ గేదెలకి కానీ పశువులకి ఉపయోగించే ఇల్లు అనమాట. నెక్స్ట్ పువ్వు అంటే మనం ఎక్కడ పెట్టుకుంటాం? జడలో పెట్టుకుంటాం, దేవుడికి పెడతాం, మెళ్ళలో వేస్తాం పువ్వుల దండ, అలా అనమాట. ఓకే, తెలిసింది కదా. ఇప్పుడు కింద 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఉదాహరణ అని పైన కూడా ఇలా ఇచ్చాడు. ఉదా అంటే ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకే, అదేంటో చదువుదాం. వాడు ఇచ్చాడు ఒకటి, పాకకు కప్పేది ఏంటని ఇచ్చాడు. పాకకు కప్పేది అంటే ఇందులో ఈ 4 ఏదో వస్తే ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాడు. ఏంటది పాకకు కప్పేది? రెల్లు గడ్డి. వాడు ఇచ్చాడు చూడండి, మీరు టెక్స్ట్ బుక్ చూస్తున్నారు కదా, పేజ్ నెంబర్ 60, పాకకు కప్పేది రెల్లు గడ్డి. ఓకే, నెక్స్ట్ 1, 2, 3 అని ఇచ్చాడు. ఫస్ట్ది ఏంటో చదువుదాం. జడలో పెట్టుకునేది ఏంటది? పెట్టుకునేది ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చెప్పాలి. రెల్లుగడ్డ అయిపోయింది, 1, 2, 3 ఉంది. దువ్వెన, ఉల్లిపాయ, పువ్వు. ఏది పెట్టుకుంటారు జడలో? ఎస్, పువ్వు. తెలిసింది కదా, పువ్వు అనేది ఇది అనమాట. ఆ ఫస్ట్ బ్లాంక్లో మీరు పువ్వు అని రాయాలి. వాకి ఉకారం ఇస్తే పువ్వు, వాకి ఉకారం ఇచ్చి ఆవర్తిస్తే ఊ పువ్వు. నెక్స్ట్ 2nd, తల దువ్వుకోవడానికి వాడేది ఏంటి? తల దువ్వుకోవడానికి వాడేది ఏంటి? ఎస్, దువ్వెన, ఉల్లిపాయ, 2 ఉన్నాయి. ఏంటది? దువ్వెన. అది 2nd రాయండి. దువ్వెన, దాకి ఉకారమిస్తే దు, వాకి ఉకారమిచ్చి వావర్తిస్తే వే, నా, దువ్వెన. నెక్స్ట్ 3rd, కూరలలో వాడేది ఏంటది? ఎస్, ఒకటే లాస్ట్ ఉంది, ఉల్లిపాయ. ఉల్లవు, లాకి ఉకారమిచ్చి లావర్తిస్తే పాకి ఆకారమిస్తే పా, యా, ఉల్లిపాయ. రైండి, ఫస్ట్ది పువ్వు, 2nd దువ్వెన, 3rd ఉల్లిపాయ. ఓకే, అర్థమైంది కదా. ఇవి టెక్స్ట్ బుక్లో నీట్గా అందంగా రాయండి. నెక్స్ట్ ఏంటి, పేజ్ తిప్పితే మనకేంటది? ఎస్, గుణింతాలు ఇచ్చాడు. గుణింతాలు మీరు రాస్తారా? ఈజీయే కదా, వాగుణింతం, లాగుణింతం రాస్తారా? లేదా నేను రాయనా? మీరు రాస్తున్నట్టున్నారు కదా, మీరు రాయండి. మా గుణింతం టఫ్ అని చెప్పి నేను రాసి చూపించాను ముందు లెసన్లో, కా నా గుణింతాలు ఇచ్చాడు. ఓకే, మీరు అవి మీరు రాయండి, అటు గుణింతాలు, వా గుణింతం ఒకటి, లా గుణింతం ఒకటి. ఓకే, దాని తర్వాత కింద ఏమున్నాయి,
వీళ్ళైతే రివిజన్ చెప్పినప్పుడు రివిజన్లో నేను చెప్తాను, మీరు రాయకపోతే కనుక రివిజన్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ మీకు ఈ ఒత్తు గుణింతాలు నేను మళ్ళీ నేను నోట్స్లో ఇస్తాను సిడబ్ల్యూలో. ఇప్పుడు అక్షరాలు ఒత్తు అక్షరాలు గుణింతాలు ఎలా ఇస్తున్నాను అక్షరం యొక్క ఒత్తి ఇచ్చి ఆ ఒత్తు గుణింతం కూడా రాయమని చెప్పి నేను చెప్తాను. మనకి ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అవి రాయిస్తాను, ఓకేనా? ఓకే. ఇప్పుడు దాని కింద లైన్స్ ఇచ్చాడు కదా, 1, 2, 3, 4 వన్ ఒక లైన్ ఇచ్చేసాడు, 2 పదాలు ఇచ్చేసాడు. అంటే వాతోటి లాతో వచ్చే పదాలు మనం రాయాలన్నమాట. వావత్తు లావత్తుతో వచ్చే పదాలు మనం రాయాలి. ఫస్ట్ గవ్వ అని చెప్పి వాతో వచ్చింది ఇచ్చేసాడు, ఒక 3 రాయమని చెప్పి ఇచ్చాడు. మనం నేను చెప్తాను రాయండి. ఫస్ట్ గవ్వ, తర్వాత వావత్తుతో సెకండ్ లైన్లో ఇది రాయండి, నా వాకి ఉకారం ఇచ్చి వావత్తిస్తే ఊ నవ్వు రాయండి. అది ఇలా లైన్గా రాయండి. నెక్స్ట్ రా వాకి వావర్తిస్తే వా రవ్వ రాయండి. నెక్స్ట్ 4 అక్షరాల పదం రాద్దాం. ఇది ఏంటో చూడండి, చచ్చ జాజల్లో చ దాకీ కర్మిచ్చి దావర్తిస్తే ది చద్ది, బాకి ఉకారమిస్తే బు వాకి వావర్తిస్తే వా బువ్వ చద్ది బువ్వ. చద్ది బువ్వ అంటే తెలుసు కదా, బువ్వ అంటే అన్నం అన్నమాట. ఇవి వావత్తులు. ఓకే, కింద లైన్లో ఒక పదం ఇచ్చాడు, ఏంటది? మల్లె పువ్వు. నేను 3 కూడా కొంచెం పెద్ద పదాలు రాస్తాను. ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, మా లాకే కర్మిచ్చి లావర్తిస్తే లే మల్లె, పాకి ఉకారమిస్తే పువ్వు, వాకి ఉకారమిచ్చి వావర్తిస్తే ఊ మల్లె పువ్వు. నెక్స్ట్ సెకండ్ లైన్లో అదే పక్కన రాయండి. ఇదేంటి, నా లాకి లావర్తిస్తే లా నల్ల, పాకీకరమిస్తే పి లాకీకరమిచ్చి లావర్తిస్తే లి పిల్లి నల్ల పిల్లి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నల్ల పిల్లి రాశారు కదా, నల్ల పిల్లి తర్వాత ఇది రాద్దాం. ఏంటి, సా నాకి కర్మిచ్చి నావర్తిస్తే నీ సన్ని, కా లాకి ఉకారమిస్తే లు కళ్ళు. సన్ని కళ్ళు అంటే మసాలాలు నోడతారు కదా, మన ఇంట్లో చిన్నవి ఉంటాయి అవి అన్నమాట, సన్ని కళ్ళు అంటారు. ఇందులో లావత్ వచ్చింది, నావత్ వచ్చింది. ఇక్కడ దావత్తోటి వచ్చింది చూసారా, చద్ది బోగలో దాకి దావత్తు. ఇక్కడ కూడా వేరేది వచ్చింది, నావత్తు. అంటే మనకి ఈ లెసన్లో లావత్తు వావత్తు గురించి అనుకున్నాం కదా, కానీ కొత్త ఒత్తులు కూడా అదే ఆల్రెడీ చెప్పుకున్న ఒత్తులు కూడా వచ్చి చేస్తే ఒక పదం అవుతుంది కదా అది. నెక్స్ట్ ఇది ఒకటి రాద్దాం, రాకి ఉకారమిస్తే రే లాకి ఉకారమిస్తే లు, లాకి ఉకారమిచ్చి లావర్తిస్తే లు రెల్లు, గా డాకి ఉకారమిచ్చి డావర్తిస్తే డి గడ్డి రెల్లు గడ్డి. ఇందాక చెప్పుకున్నావు కదా, మళ్ళీ ఇందులో ఏ ఒత్తు వచ్చింది, డావత్తు. లావత్తు డావత్తు వచ్చి ఓకే, నల్ల పిల్లి సన్ని కళ్ళు రెల్లు గడ్డి. ఓకేనా, ఇవి పదాలు అన్నమాట. ఓకే, ఇప్పుడు రాసారా, రాసుకోండి. నెక్స్ట్ మనం గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయాలంట. మీకు ఆల్రెడీ ఈజీ మెథడ్ చెప్పాను కదా, చూద్దాం అవి ఏంటో. గళ్ళల్లోని అక్షరాలతో పదాలు మీరు రాయగలగాలి. ఏంటవి, గళ్ళల్లో అక్షరాలు ముందు చెప్పండి. 1, 2, 3, 4 లైన్స్. 1, 2, 3, 4 ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అక్షరం మా, నెక్స్ట్ లాకే కర్మిచ్చి లావర్తిస్తే లే, చాకే కర్మిస్తే చే, దాకి ఉకర్మిస్తే దు. నెక్స్ట్ ఆ బా లా, వాకే కర్మిచ్చి వావర్తిస్తే వే, ఊ లాకీ కర్మిచ్చి లావర్తిస్తే లి, తా నా. నెక్స్ట్ తాకి ఓ కర్మిస్తే తో, తా వాకి వావర్తిస్తే వా, మాకి ఓ కర్మిస్తే మూ. ఓకే, ఇది
సో మనం చెప్పాను కదా నిలువుగా చూద్దాం. ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అక్కడ ఏంటో చదవండి. అది ఫస్ట్ మా లాగే కర్మిచ్చి లావర్తిస్తే లే మళ్ళే వాడే ఇచ్చేసాడు. చూసారా అంటే ఇలా స్ట్రైట్గా చూద్దాం. ఓకే, స్ట్రైట్గా చూస్తే తర్వాత అడ్డంగా ఉన్న వచ్చే పదాలు. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేమన్నా అక్కడ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్తో ఏమన్నా ఉంటే కనుక అది రాంట. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 పక్కన 4 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మళ్ళీ రాసేసాడు చేదు. ఇది ఒత్తులు లేవదు, ముందు ఒత్తు పదాలు ఉంది. ఆ బాల వే లేదు, ఏమీ కలిసిలాగా లేదు పదం. నెక్స్ట్ ఊ లాకీకరణించి లావర్తిస్తే లి ఉల్లి రాయచ్చు కదా, రాయండి. వాక్యుకారం సారీ ఉల్లవు లాకీకారం ఇచ్చి లావర్తిస్తే లి ఉల్లి. తర్వాత నా లేదు, తో కా వా ము తో తో అక్షరం తీసేసేయండి. కా వా ము పదం రాయచ్చు, కవ్వము అంటే మధ్య చిరికేదమ్మా, కవ్వము అది సెకండ్ లైన్లో. కా వాకి వావర్తిస్తే వా, మాకిఉకారం ఇస్తే ము కవ్వము. ఓకే, ఇలా స్ట్రైట్ అయిపోయినాయి, ఇలా అడ్డంగా చూద్దాం. మా ఆ ఊతో లే బా బల్లి, బల్లి అనే పదం వచ్చింది కదా అది ఇక్కడ రాయి. బా లాకీకరించి లావర్తిస్తే లి బల్లి కాలేదు. చే లా తవ్వ, తా వాకి వావర్తిస్తే వా తవ్వ అది ఇక్కడ రాయండి, తవ్వ. నెక్స్ట్ ఇలా దూ దాకి ఉకారమిస్తే దూ, వాకే కారమిచ్చి వావర్తిస్తే బే దువ్వే నా పదం ఉంది కదా దువ్వేనా. దాకి ఉకారమిస్తే దూ, వాకే కారమిచ్చి వావర్తిస్తే వే నా దువ్వేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అన్నీ అయిపోయినాయి, అడ్డంగా అయిపోయినాయి, నిలువుగా అయిపోయినాయి, కానీ ఇంకా ఒక 2 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్లో రావాలి అంటే చూద్దాం ఏంటి. చూడండి, మాకి ఉకారమిస్తే ము, వాకి వావర్తిస్తే వా మువ్వా రాయండి. మాకి ఉకారమిస్తే ము, వాకి వావర్తిస్తే వా మువ్వా. నెక్స్ట్ చూడు చూడు, తా లాకి కారమిచ్చి లావర్తిస్తే లి తల్లి. ఉల్లి రాసాం, బల్లి రాసాం, తల్లి ఉంది అన్నమాట. ఓకే, తల్లి రాయండి. తా లాకీకరించి లావర్తిస్తే లి తల్లి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, మళ్ళీ వాడిచ్చేసాడు. నెక్స్ట్ మళ్ళే ఈ లైన్లో ఏం లేదు, ఉల్లి కవ్వము. నెక్స్ట్ ఇటు అడ్డంగా చూడాలి కదా, బల్లి తవ్వ దువ్వేనా. మళ్ళీ తర్వాత కింద నుంచి పైకి మువ్వ తల్లి. ఓకే, సరిపోయినాయా? చక్కగా ఇక్కడ ఉన్న అక్షరాలతోటే మనం పదాలు రాయాలన్నమాట. ఓకే, లాస్ట్ ఇంకేంటి, అక్కడ చిత్రం గీయండి, రంగులు వేయండి అంటున్నాడు. పేరు రాయమన్నా లేదు, కానీ చూస్తే అర్థమైపోతుంది ఏంటది, స్మైలీ ఫేస్. దాన్ని తెలుగులో ఏమంటారు మనం, నవ్వు కదా. ఓకే, చక్కగా ఇలాగా ఇది ఒకసారి నేను ట్రై చేస్తాను చూడండి. నవ్వు స్మైలీ ఫేస్ అనమాట. ఎల్లో కలర్ బాల్ ఉంది, బాల్ ఉంటాయి కదా అలా అప్పుడు ఇలా రౌండ్గా గీసి ఇలా పళ్ళేసి ఇలా ఫేస్, స్మైలీ ఫేస్. ఓకేనా, పైకి ఉన్నాయా ఇవి, పైకి పెట్టాడు, పైకి ఇలా పెట్టాడు అనమాట. ఓకే, స్మైలీ ఫేస్, నవ్వు. ఓకేనా, చక్కగా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి, గుణింతాలు రాయండి. నేను హోంవర్క్ పెడతాను, హోంవర్క్ పెట్టినప్పుడు మీరు అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, బాయ్.